సొంత సామాజిక వర్గం కదా, మీకు ఆ దశలో చాలామంది జాయిన్ అయ్యారు కదా పిఆర్పిలో. అతను నేను రాజకీయాల్లో రావడానికి కారణము మా ఫాదర్కి చాలా సన్నిహితుడు అని చెప్పి ఆయన పబ్లిక్ మీటింగ్ నెల్లూరులో చెప్పాడు, కానీ నేను అతని మీద ఉండే మర్యాద వల్ల కౌంటర్ చేయలే. మళ్ళీ అడిగాను నేను, నాతో ఏ రోజన్నా మీరు పార్టీ పోతేమని చెప్పారా? చెప్పలా. ఆ తర్వాత ఏంది మీ ఉద్దేశం అని అడిగారా? ఒక్క ఒట్టి వసంత కుమార్ని మాత్రం అడిగారు మీరు. ఆ వసంత కుమార్ నా దగ్గరికి వచ్చేసి ఏం చేయమంటారు గంగు, నేను నో అని చెప్పాను, ఏంటండి మంచి సలహా చెప్పాను, నువ్వేమైనా కొమ్మ తీసి వెళ్తావేమన్నా అన్నాడు. నేను కలిసి అదేనా మాట్లాడాడు, నాతో చెప్పలేదు. ఆ తర్వాత నాతో చెప్పినాడు నేను రాజకీయాల్లోకి వచ్చినాను అన్నమాట. కరెక్ట్ కాదు అంటే ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేయటం అంటే ఒక రకంగా చిరంజీవి గారు చేసినటువంటి పొరపాటుగా అంటారా, లేకపోతే పెట్టడం మంచిదే కానీ దాన్ని సరిగ్గా రన్ చేయడంలో ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయం కూడా కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సమయం ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు వ్యాక్యూమ్ ఉండింది ఇంకొక పార్టీకి. ఇక్కడ తెలుగుదేశం కాంగ్రెస్ రెండు స్ట్రాంగ్గా ఉన్నాయి. కాకపోతే పెట్టిన తర్వాత తిరుపతిలో తన మీటింగ్ చూసిన తర్వాత నాలో కూడా ఆవేశం వచ్చింది. అది నడిపిన విధానం మాత్రం సరైన పద్ధతిలో పోల. నా ఉద్దేశం ప్రకారం తిరుపతిలో మహాసభ అయిపోయిన తర్వాత, జనసమూహం అయిపోయిన తర్వాత అతను అక్కడి నుంచి యాత్ర కంటిన్యూ చేస్తుంటే థింగ్స్ షుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. అధికారంలోకి వస్తారని చెప్పను కానీ చాలా చోట్ల. రెండోది, ఏ రాజకీయ పార్టీ కూడా నాకున్న 30 సంవత్సరాల అనుభవంతో మనంగద్ద మనతో పాటు జనం వస్తూ ఉన్నారంటే ఆటోమేటిక్గా మిగతా సదుపాయాలు కూడా ఆర్థిక సహాయకారులు కూడా అంతాయి. మనం దానికోసం తాపత్రయపడాల్సిన పనిలే. నా కిచ్చేసి నల్లపల్లి శ్రీనివాసరెడ్డి గారు చెప్పాడు, ఫస్ట్ ఎమ్మెల్యే ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసినప్పుడు 200 డిపాజిట్తో బయలుదేరాడంట, డబ్బులు లేవంట, పెద్ద కుటుంబము డబ్బులు క్యాష్ లేదు. ఎప్పుడు పోయి అక్కడ వేసి చూసి జనం వస్తూ ఉన్నాడు, ఎవరి పాటు వాడు బండ్లు పెట్టడం డబ్బులు ఇవ్వడం. సో మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా. నో, ఐ విల్ నాట్ అగ్రీ. సో శివశంకర్ గారు ప్రజారాజ్యంలో ఇమ్మడిదాకా బయటకు వచ్చారా, లేకపోతే చివరి వరకు ఆయన ప్రజారాజ్యంలో ఉన్నారు? ఆయన ఆఖరిలో నాకేం చెప్పాడంటే, కొన్ని కొన్ని ఇక్కడ ఉన్న పరిస్థితి ప్రభావము మనం అనుకున్న రీతిలో రాజకీయ పార్టీ నడవలేదనే అభిప్రాయంలో ఉన్నాడు. చాలామంది ఆంజనేయరెడ్డి మాట్లాడి, ఆంజనేయరెడ్డి చాలా దగ్గర నాకు, ఉపేంద్ర, పరకాల ప్రభాకర్ అనుకున్న రీతిలో రాజకీయ పార్టీ సరళి సరిగ్గా జరగడం లేదు, టేక్ ఆఫ్ అవ్వలేదంట. ఆ ఉద్దేశంలో అతను కన్నా రాజకీయ పార్టీ మాదిరిగా నడిపి కానీ తిరుపతి నుంచి కానీ బయలుదేరి ఉంటే తను చాలా చాలా దూరం వెళ్ళి ఉండేదని నాకున్న అనుభవం చెప్తాను. రామారావు గారు కంపేర్ చేస్తే ఆ రోజుల్లో ఇన్ని ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు మొబైల్లు ఉన్నాయి, ఫ్యాక్స్లు ఉన్నాయి, అప్పుడు బండ్లు సరిగ్గా లేవు. ఇప్పుడు కావాల్సిన ఉన్నాయి, నువ్వు ప్రయాణం చేసేదానికి ఎక్కడికక్కడ చెట్ల కింద స్నానం చేస్తే ఆయన నీకు ఇప్పుడు ఎన్ని రూముల్లో ఉన్నాయి కావాలి, నువ్వు లోపల కానీ బండ్లోనే కూర్చొని స్నానం చేయొచ్చు. ఎన్టీఆర్లో మీరు మీరు గమనించినటువంటి విశిష్ట లక్షణాలు ఏంటండి? ఎన్టీ రామారావు గారిలో ఎన్టీ రామారావు గట విపరీతమైన నిబద్ధత, ఎంత కష్ట సమయంలో అయినా కానీ. భాస్కర్ రావు గారు ఎపిసోడ్ జరిగిన తర్వాత, ఎపిసోడ్ జరిగిన తర్వాత మేము చిత్తూరుకి ఎంటర్ అయ్యేటప్పుడు అండర్ బ్రిడ్జ్ కాడ తల తగిలింది, అయిపోయింది అనుకున్న గట్టి ఎరికేకేశాడు అతను, హరికృష్ణ డ్రైవింగ్ ది చేతిని అడగం, నీకు కొంచెం ముందర పోతే రక్తం కారుతూ ఉంది, నేను పైకి వెళ్ళా చొనగ చొరవ తీసుకుని పోయి చూసా ఏదో అనపతే అట్నే మాట్లాడేసాడు అతను, ఒకటి రక్తం కారుతా. జనం విపరీతమైన, అయ్యా చచ్చిపోతామన్నా అన్నా చచ్చిపోతామన్నా, మీరు మీకోసం చచ్చిపోతే పర్వాలేదు దాంతో వెళ్ళిపోతాను మీ గుండెల్లోకి అన్నాడు. అక్కడ ఒక పంచులో తీసేసి కట్టుకున్నాడు. జనం నాడి తెలుసు అతనికి. అంటే అది అంటే ఒక సినిమాటిక్గా చేశారంటే నిజంగానే నిజంగా కూడా కమిటెడ్ మ్యాన్, రియల్ కమిటెడ్ మ్యాన్. అతని జనంలోనే ఇది కావాలనే కోరికతో ఉన్నాడు. రెండోది, ఈ రాజు మొత్తం అంతా చదివాడు అతని, ఆంధ్రప్రదేశ్ అంతా ఎవడు లేకపోతే నరసరావుపేటలో బ్రహ్మానందరెడ్డి మీద అనిశెట్టి పద్మావతిని పెట్టాడు. అతను చెప్పాడు ఆ పక్క పల్నాడు పక్కన ఆ ఏరియాలో అంతా బలిజలు పెద్ద ఎత్తున ఉన్నారు, చాలా పౌరుషవంతులు. నేను అడిగా ఆయన్ను, ఆమెకి ఇన్నోట్లు వచ్చినాయి, 2 లక్షల చిల్లర వచ్చినాయి, ఆయనకి 3 లక్షల చిల్లర వచ్చింది, ఈ 2 లక్షలు కూడా మన బాగానే వచ్చినాయి కదా అని అడుగుతున్నాను.
అంటే ఒక సామాజిక మార్పుకి ఆయన ప్రయత్నించారంటారా? ప్రయత్నం చేశాడు, కానీ ఆయనకి అన్నీ బాగానే ఉన్నాయి కానీ చెప్పుడు మాట వింటారనేటువంటి అపప్రద ఒకటి ఉంది. ఇది రాజకీయాల సహజము. చెన్నారెడ్డి గారు చాలా బాగా చూశాడు నన్ను. మిమ్మల్ని కాదు, అంటే ఓవరాల్ అది చెప్పుడు మాట్లాడి చెప్తా ఉన్నా. అది పీఠం పక్కన ఉండేవాడికి చెప్పగలిగేవాడు నేర్పుకుంటే తప్పకుండా మీరు కూడా ఎక్సెప్షన్ కాదని నా ఉద్దేశం. సో ఎవ్రీబడి ఈజ్ ఎ విక్టిమ్ ఆఫ్ దట్. ఎస్, ఐ వాజ్ ఎ విక్టిమ్ విత్ చెన్నారెడ్డి. ద డే వన్ 9 మంత్స్ ఐ వాజ్ జనరల్ సెక్రటరీ. కానీ చంద్రబాబు గారికి ఆ క్వాలిటీ ఉందంటారా? చంద్రబాబు నాయుడు గారు విన్నట్టే ఉంటాడు, కానీ తన నిర్ణయం తను తీసుకుంటాడు. అదే ఆయన చెప్పుడు మాటలు ఆయన మీద ప్రభావితం చేస్తాయి? ప్రభావితం చేస్తా నేను అనుకోను, నాకు తెలిసిన చంద్రబాబు నాయుడు గారు. సో ఆయనలో క్వాలిటీస్ ఏంటంటారు? ఆయన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఆచితూచి వ్యవహరిస్తారు. ఆయనలో ఏదో ఒక విశిష్ట లక్షణం ఉన్నదని నా అభిప్రాయం. ఎన్టీ రామారావు అంత పర్సనాలిటీ తర్వాత అతను ముఖ్యమంత్రి అయిన తను నిలదొక్కున్నాడంటే అది మామూలుది కాదు. దైవ ప్రయత్నము మానవ ప్రయత్నమే కాకుండా దైవ ప్రయత్నం కూడా ఉండి ఉండాలి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ డ్రీమ్లో నా రాజకీయ అనుభవాల గురించి పాలుపంచుకునే దానికి అవకాశం కూడా కలిగింది. నేను రాజకీయాల్లో గత 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. మాదాస్ గంగాధరం వృత్తిరీత్యా న్యాయవేదిని, శాసనమండలిలో 2 సార్లు సభ్యులుగా ఉన్నాను. ఈనాడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో సీనియర్ ఉపాధ్యక్షుడి కింద నా బాధ్యతలు నెరవేరుస్తున్నాను. గత 30 సంవత్సరాల నుంచి నా అనుభవాలు గురించి నిష్పక్షపాతంగా ఏమీ దాచుకోకుండా చెప్పడం జరిగింది. ఇవి సరైనయితే నన్ను ఆశీర్వదించండి, సరిదిద్దుకోవాలన్న అవసరం ఉంటే మీ సలహాలు తప్పకుండా స్వీకరిస్తాను. కొన్ని కష్టమైన నిష్ఠూరమైన కానీ మీ సలహాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. నమస్కారం.